జ్ఞాపకం చేసుకోవాలి. కన్న తల్లి మర్చిన తండ్రి విడిచిన తల్లి మర్చిపోతుంది అసలు, కానీ తల్లి మర్చిన తండ్రి విడిచిన నిన్ను నేను ఎప్పుడు మరువను విడువను అని చెప్పిన దేవుడు ఈరోజు ఎవరినైనా కోల్పోయిన పరిస్థితుల్లో ఉండొచ్చేమో, కానీ ఏ రీతిగా అయితే కన్న తల్లి చేర్చుతుందో ఆ రీతిగా దేవుడు యేసయ్య మనల్ని చేర్చాలని ఆశపడుతున్నాడు. ఆయన చేతి నీడలో ఆయన రెక్కల క్రింద మనల్ని దాచిపెట్టి ఆదరించాలని, బలపరచాలని, ధైర్యాన్ని అనుగ్రహించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆయన వైపు చూస్తూ, దేవా నాకు ఈ లోకలు ఎవ్వరు లేరేమో, కానీ నీవే నన్ను కన్న తల్లిగా చూసుకోయా, కన్న తండ్రిగా చూసుకోయా, నీవే నా ఆధారమయ్యా, కౌగిట్లో హత్తుకొను నా చింతలన్నీ బాపును నా యేసయ్య. ఆయన మనల్ని కన్న తల్లి చేర్చినట్లు చేర్చడానికి ఆశపడుతున్నాడు. ఈ పాట పాడుతుండగానే దయచేసి మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, ఆయనే మన తల్లి తండ్రి. మనల్ని ఎప్పుడు అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈరోజు ఇంకను మీలో ఊపిరుందంటే ఆయన మిమ్మల్ని ఎత్తి పట్టుకున్నాడు, ఆయన మిమ్మల్ని చేరదీస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. నిరీక్షణ కోల్పోవద్దు, ఆయనే మన ఆధారము, ఆయనను గట్టిగా పట్టుకోండి. ఏది దేవుడు అని మాట్లాడకండి, కానీ నా తల్లి నా తండ్రివి నీవేనయ్యా, నీపైనే ఆధారపడ్డానని. ఏ రీతి అయితే తల్లిదండ్రులతో పంచుకుంటారో అదే రీతిగా దేవునితో పంచుకుంటూ మనమందరమే కలిసి ఈ పాటని పాడుకుందాం.
శిఖరముపై నిలబెట్టాలని ఆశపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఇంకా అయిపోయింది, నాకు ఇంకా జీవితానికి ఆధారం లేదు, ఇంకెందుకు జీవించాలని కాదు, కానీ ఆయనవి చేపట్టి నడిపించి శిఖరముపై నిలబెట్టే దేవుడు నమ్మండి.
హల్లెలూయా.